డాడీ ఇంట్లోనేగా అమ్మ ఉండేది అవును నేను తీసుకొస్తాను అట ఎలకూడదు అక్కడ పెద్ద బూచింది కరుస్తుంది ఈ ఇంట్లోనేగా నువ్వు ఉన్నది అవును ఈ ఇంటి వెనకన్న బాల్కనీ మీదే కదా నువ్వు అమ్మని చూసింది ఇవన్నీ నీకెవరు చెప్పారు అంతా నాకు తాతయ్య చెప్పాడులే మీ తాతయ్యకి వేరే పనే లేదా నేను తాతయ్య దగ్గరికి వెళ్ళిపో గౌరవానికి సంబంధించింది నమ్మకం ఉన్న వాడమే నీకు అప్పగించాను నువ్వేమో అరవింద్ గారిని ఏమీ చేయలేకపోయావని ఇప్పుడు ఫోన్ చేస్తున్నావు ఏమిటి వాట్ మళ్ళీ ట్రై చేస్తావా ఏం అక్కర్లేదు ఇప్పుడు నువ్వు చేసిన దానికి మెనీ మెనీ థ్యాంక్స్ పెట్టే ఫోన్ అదే శంకర్ అని నా ఫ్రెండ్ బిజినెస్ మ్యాటర్ అదే నీకు ఇలాంటి తప్పు ఎప్పుడు చేయకండి ఉమా జడ్జిమెంట్ రిజర్వ్డ్ అమ్మా మిమ్మల్ని చూడడానికి ఎవరో వచ్చారు రమ్మను నమస్కారం అండి నేను అరవింద్ మీతో కొంచెం మాట్లాడాలి తెల్లారితే జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఇలా నా ఇంటికి రాకూడదు అనవసరమైన అనుమానాలకు దారితీస్తుంది అపార్థం చేసుకోకండి ఇప్పుడు నేను మంచి చెడులు ఆలోచించే స్థితిలో లేను ప్రాణం ఉన్న శవాన్ని మేడం నేను చిన్న వయసులోనే కన్నవాళ్ళకి దూరం అయ్యాను పెళ్ళైన ఏడాదికి భార్యకి దూరం అయ్యాను ఇప్పుడు నాకున్నదల్లా నా కూతురే మేడం ఈ ఒక్కతోడు దక్కించమని అర్థించడానికి వచ్చాను మంచి కాచేపవా నువ్వు వెళ్ళి పడుకో నేను తర్వాత వస్తాను నువ్వు కాచేపేనే నిద్రపోతా పాప మంచి పిల్లగా మరి నేను చెప్పింది నువ్వు వినాలిగా
మీరెళ్ళచ్చు. ఒక మాట, మీ మనవరాలని ఉన్నటువంటి ఎవరైనా వచ్చి అది మీ అమ్మాయి కాదు హాస్పిటల్లో మారిపోయిన అమ్మాయి అనంటే మీరు నమ్మి ఇచ్చేస్తారా మేడం? ఇంతకు మించి మీకు ఎలా తెలియజేయాలో తెలియటం లేదు. నాకు చట్టం తెలియదు, కానీ మీరు చెప్పే తీర్పులోనే నాకు కొన ఊపిరి ఉంది. ఇది డబ్బు కోసమో ఆస్తి కోసమో ఆడటం కాదండి, ఆత్మీయత ప్రేమ అనురాగం వీటి కోసం పోరాటం. చట్ట ప్రకారం తీర్పు ఎలా ఇస్తారో నాకు తెలియదు, కానీ ధర్మంగా ఈ తీర్పు ఇవ్వండి వేడుకుంటున్నాను.